మనలను ప్రేమించుసు తన రక్తము వలన తన రక్తము వలన మన పాపముల నుండి మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును యుగ యుగములకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆయన మనలను ఆయన మనలను తన తండ్రియగు దేవునికి తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను యాజకులుగాను ఆయన మనలను చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనలను మనలను ప్రేమించుసు తన రక్తము వల్లన మన పాపముల నుండి మనలను విడిపించి ఆయన మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములకు ఆయనకే కలుగును గాక దేవునికి స్తోత్రము హల్లెలూయ మనలను అర్హత లేని వారిని తన రక్తముతో కడిగి క్రీస్తు రక్తముతో మనలను పరిపూర్ణులుగా చేసి క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయిన వారికి మరలా తిరిగి తన రక్తము ద్వారా తన రూపాన్ని మనకు కలగజేసిన దేవునికి ఈ లోకములో యుగయుగాలు కూడా ఆయనకే మహిమ ప్రభావములు కలుగును గాక దేవునికి స్తోత్రము అలాగే మనలను ఒక రాజ్యముగా చేసుకోవడానికి అర్హత లేని వారు మహిమను పోగొట్టుకున్న వారు దేవుని సన్నిధికి దూరమైపోయిన వారు దేవుని సన్నిధిని దిక్కరించి దేవుని సన్నిధికే వారు దూరమైపోయిన బిడ్డలందర్నీ కూడా మరలా తిరిగి తన రక్తము వలన కడిగి ఆయన తిరిగి మరలా ఆయన స్వరూపము ఆయన రాజ్య పరిశుద్ధతను మనకు అనుగ్రహించిన వానికి యుగ యుగములు ప్రభావములు ఆయనకే కలుగును గాక దేవునికి స్తోత్రము అలాగే చూడండి నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వాక్యములో ఏమంటున్నారు చూడండి సమస్త భూమియు నాదే కదా సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము ఉండును అని చెప్పుము నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే పలకవలసిన మాటలను ఇవే ఇవే అని చెప్పగా సాలు కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి సమస్త భూమియు నాదే కదా మీరు నా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉండుటకు ఉందురని చెప్పుము ఉంటారు అని చెప్పుము నీవు ఇశ్రాయేలీయులను పలకవలసిన మాట ఇవే ఇదే ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాట ఇదే మీరు నాకు ఏమై ఉన్నారు చెప్పండి పరిశుద్ధ జనముగాను ఉండుటకు ఇశ్రాయేలీయులతో ఈ మాటలను వారికి తెలియచేయి సమస్త భూమి నాదే ఈ భూమిని నేను వారికి ఇచ్చున్నాను ఈ భూమి మీద సర్వ ఆశీర్వాదాలు వారికి కలగజేశాను కనుక వారు నాకు పరిశుద్ధ జనముగా ఉంటారు అని ఈ మాటలు వారికే తెలియచేయి అని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు మనలను పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు ఆయన సొత్తైన ప్రజలుగా ఉండటానికి ఆయన రక్తముతో కడిగి పరిపూర్ణమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు కనుక మనం అందరము కూడా ఈరోజు ఆయనకు దాసులు అవ్వాలి మీరు విలువ పెట్టి కొనమనిన వారు చూడండి 1వ కొరింథీయులు 7వ అధ్యాయము 23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక
నిలువపెట్టి కొనబడిన వారు కనుక కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి మీరు మనుషులకు దాసులు కాకండి సహోదరులారా సహోదరులారా ప్రతి మనుషుడును ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడును ఏ స్థితిలో మీరు పిలువబడి ఉన్నారు ఆ స్థితిలోనే ఆ స్థితిలోనే దేవునితో దేవునితో సహవాసము కలిగి మీరు ఉండవలెను ఉండవలెను దేవునికి స్తోత్రము హల్లెలూయా మీరు విలువ పెట్టి కొనబడిన వారు దేవుడు మీకు ఇచ్చిన రక్తము ఎలాంటి చెప్పండి పరిశుద్ధమైన రక్తము కార్చాడు మన పాపముల నుండి మనకు విముక్తి కలగ చేసాడు మనము దేవుని సన్నిధికి రావడానికి తగిన వారం కాదు కానీ ఆయన తన రక్తము వల్లన మన పాపములను కడిగి ఆయన పరిశుద్ధ జనముగా ఉండటానికి ఒక రాజ్యముగా ఉండటానికి ఆయన మనకు ఈ రోజు ఈ ధన్యత కలగ చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే ఈ రోజు మరొక సంవత్సరాన్ని మనము చూడగలుగుతున్నాం మరొక సంవత్సరానికి మనము ఇప్పుడు సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నాము యెషయా గ్రంథం చూడండి 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి యెషయా గ్రంథము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకండి మీరు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకండి జ్ఞాపకము చేసుకొనకండి పూర్వకాలపు సంగతులను అమ్మా పూర్వకాలపు సంగతులను పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి తలంచుకొనకండి ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను నేను ఇప్పుడే నూతన క్రియను చేయుచున్నాను చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును అది ఇప్పుడే మొలసును మీరు దానిని ఆలోచించు మీరు దానిని ఆలోచన చేయరా దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఇదిగో నేను నూతన క్రియ చేయుస్తున్నాను అది ఇప్పుడే మొదలయ్యను కనుక మీరిని దానిని ఆలోచన చేయండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు 18వ వాక్యం చూడండి మునుపటి వాటిని మీరు ఇక జ్ఞాపకము చేసుకొనకండి జ్ఞాపకమునకు తెచ్చుకొనకండి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి మీరు ఇక తలంచుకొననే తలంచుకొనవద్దు ఎందుకంటే దేవుని మహా కృప వలన ఈ రోజు నూతన సంవత్సరములో మనమందరము కూడా శివరి ఆకరి శివరి క్షణాలలో నూతన సంవత్సరములో ప్రవేశిస్తాం కనుక దేవుడు మహాకృప ఆయన అమూల్యమైన రక్తముతో మనలను దినదినము కూడా పరిశుద్ధపరిచి ఆయన మనకు కాపరిగా ఉండి అనుదినము కూడా నీకు దయా కిరీటాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మునుపటి వాటిని మీరు ఇక జ్ఞాపకమునకు తెచ్చుకొనకండి కనుక దేవుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ ఎడల చేయనయ్యి ఉన్నాను మీకు నూతన క్రియ చేయాలని ఆయన తలంచుకొనున్నాడంట ఈ లోకములో నూతన క్రియ నీ ఎడల చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే యెహెజ్కేలు గ్రంథం చూడండి యెహెజ్కేలు 36వ అధ్యాయము 9వ వాక్యం నుంచి చూడండి యెహెజ్కేలు గ్రంథము నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ పక్షమున ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు దున్నబడి విత్తబడుదురు విత్తబడుదురు మీ మీద మానవ జాతిని మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరిని విస్తరింప చేసేదను నా పట్టణములకు నివాసులు వత్తురు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసెదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునిపటి కన్నా కూడా అధికమైన మేలు మీకు కలుగ చేసెదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు
తెలుసుకొందరు తెలుసుకుంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా దేవుడే ఉన్నారు చెప్పండి నేను మీ తట్టు తిరుగుచున్నా నేను మీ తట్టు తిరుగుచున్నాను దేవుడు అంటున్నాడు నూతన సంవత్సరములో నేను మునుపటి వాటినిక మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోవద్దు ఇదిగో మీ తట్టు నేను తిరుగుతున్నా ఇక దేవుడే ఉన్నారు చెప్పండి ఇక నూతన క్రియలు మీలో ప్రారంభమవుతున్నాయి నూతన కార్యాలు చేయడానికి ఇదిగో నేను మీ తట్టు తిరుగుస్తున్నాను నేను మీ పక్షమున ఉండగా నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరిని విస్తరింప చేసి నా పట్టణములకు నివాసులు అవుతకు నివాసులు వత్తురు నివాసులుగా వత్తురు పాడైపోయిన పట్టణాలు మరలా మీరు తిరిగి కట్టబడును పాడైపోయిన మీ జీవితాలు పాడైపోయిన మీ బ్రతుకులు దేవుడు అంటున్నాడు తిరిగి మరలా మీరు కట్టుకునే అవకాశాన్ని నేను మీకు ఇస్తున్నాను కనుక మీరు మరలా మరలా దేవుడు ఏమన్నా చెప్పండి మీ పశువులు విస్తరిస్తాయి మీ పట్టణాలలో మీరు ఆశీర్వదించబడతారు మీరు చేసే ప్రతి పనిలో మీకు నేను మేలు కలగ చేస్తాను అని దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా ఎప్పుడు చెప్పండి దేవుడు మన పక్షాన తిరుగుతాను అంటున్నాడు ఇదిగో నేను మీ పక్షాన నూతన క్రియ చేయనయ్యే ఉన్నాను అది ఇప్పుడే మొదలవుతున్నది కనుక ఇప్పుడే నీ జీవితములో నూతన క్రియ చేయడానికి ప్రభు ఆయన నీ తట్టు తిరిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుకనే మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వము ఉన్నట్లుగా మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కన్నా కూడా అధికమైన మేలు నేను మీకు కలుగ చేసేదను మునుపటి కన్నా కూడా దేవుడు అంటున్నాడు నూతన సంవత్సరములో అధికమైన మేలు మీకు నేను కలగజేస్తాను అని దేవుడే మనకు చెలవిస్తూ ఉన్నాడు కనుక దేవుడు రాత్రి కాలమందు ప్రవాహమైన జలప్రలయము దేవుడు మంచి జలములు ఎందుకంటే విస్తారమైన జలాలు దేవుడు మన మందిరములో ప్రవాహముగా ప్రవహింపజేస్తున్నాడు కనుక దేవుడు ఈ లోకములో పడిపోయిన వారు లేవలేని వారు ఈరోజు దేవుని సన్నిధికి రాలేని వారిని కూడా మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకుని వారి మీద అధికమైన మేలు కలగ చేయడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడని అక్కడ యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 38 చూడని వారు నాకు ప్రజలై ఉందరు వారు నాకు ప్రజలై ఉందరు నేను వారికి దేవుడనై ఉందను నేను వారికి దేవుడనై ఉందను మరియు వారికిని మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నాకు వారు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక హృదయమును ఏక మార్గమును ఏక మార్గ దయచేయుదును నేను వారికి దయచేయుదును నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను వారు నన్ను విడువకుండునట్లు వారు నన్ను ఎన్నడూ విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించదను వారికి భయభక్తులు పుట్టించదను వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను నేను ఆనందిస్తున్నాను నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నేను నాటుతాను దేవునికి స్తోత్రము హల్లెలూయా నిత్యముగా దేవుడు అంటున్నాడు
వారి హృదయాలు నా తట్టు తిరుగుతాయి వారిని నా నిబంధన వారితో శిరఫరుస్తాను వారిని మేలు చేస్తాను వారికి ఆనందాన్ని కలగ చేస్తాను పూర్వము ఉన్నట్లుగా వారి స్థితిని మరలా నేను మేలుతో నింపుతాను దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో ఆయన తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నిన్ను తిరిగి మరలా ఆయన ఏం చేస్తాడు చెప్పండి మరలా నాటుతాడు నీవు బహుగా ఫలిస్తావు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు నిన్ను పూర్వపు ఉన్న ఆ స్థితి కన్నా కూడా మునుపటి మేళ్ళు కన్నా కూడా అధికమైన మేళ్ళు వారికి కలగజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మన యెడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె ఈ రోజు నా దయ వల్ల నా ప్రేమ వల్ల నీవు మరొక సంవత్సరానికి సిద్ధపాటు కలిగి స్థితిలోనికి నీ వచ్చున్నావు కనుక నీ హృదయాన్ని నాకు ఇమ్ము దేవునికి స్తోత్రము హల్లెలూయ నీ హృదయము నాకు ఇస్తే దానిలో ఉన్న అపవిత్రతను తీసివేసి మెత్తని మాంసముగా చేసి దయా కరుణ దానిలో ప్రేమ కలగజేస్తాను అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుకనే చూడండి సామెత గ్రంథం 23వ అధ్యాయము 26లో దేవుడు అక్కడే ఉన్నారు చూడండి నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము నా మార్గములు నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము ఉండనిమ్ము దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడే ఉన్నారు చెప్పండి నా కుమారుడా నీ హృదయమును ఇప్పుడైనా నీ హృదయాన్ని నాకు అధికమైన మేళ్ళు నీవు దున్నపడతావు ఇత్తపడతావు అధికమైన మేళ్ళు నీకు కలగజేస్తాను కనుక పూర్వపు నీకున్న స్థితి కన్నా కూడా తిరిగి మరలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడండి మన హృదయము దేవుని తట్టు తిరగాలి దేవుని ఆజ్ఞలకు లోబడాలి దేవుడు మనకు చేసిన మేళ్ళకు మనము నిత్యము కూడా ఆయన సన్నిధిలో కృతజ్ఞత కలిగి అత్యధికమైన ఆశీర్వాదాలు కలిగిన వారిగా ఉండవలసిన వారు పడిపోయిన స్థితిలో మనం ఉన్నాం కనుక తిరిగి మరలా నీవు కట్టబడతావు మరలా నీవు పూర్వమున్న స్థితి కన్నా కూడా నేను నీకు అధికమైన మేలుతో నేను నిన్ను ఏం చేస్తా అని చెప్పండి ఆశీర్వదిస్తా దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు అంతకుముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు నాకు కూడా అమ్మవారు కనిపించేది ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను వాళ్ళకి సన్నిధికి వచ్చేదాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదు చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చికాకులుగా ఉంటున్నాయి సాక్ష్యం విన్నాను విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతున్నాయి ఏసయ్యా మరి నేను కూడా పూజలు అవి మానేస్తానయ్యా నా భర్తను మార్చయ్యా నా భర్త వాళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు మామూలుగా వచ్చేదాన్ని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను ప్రార్థన చేయించుకున్నాను అంతా బాగానే ఉంది అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాది వారు అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాది వారం కదా అన్నారు కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది బస్కి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నమ్మి ఒంటి మీదకు వచ్చింది వచ్చింది తర్వాత గొడవ అయింది నువ్వు దీనికోసమైనా వస్తున్నావు నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకు రావడం అది ఇది అన్నాడు నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావంటే మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను అయితే మా పిల్లని పంపించావు నువ్వు వెళ్ళిపో మీ వాళ్ళని పిలుచుకుని రా అన్నారు అన్నాక నేను వదలను రేవతి లేనిదేమి ఉండను అన్నాడు ఇలాక ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు మేము రావంటే వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం తర్వాత
అన్నకు సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేశాను సన్నిధిలో కూర్చునే తీసేశాను మత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీయొచ్చులంటే కాదు నేను సన్నిధిలోనే తీసేస్తాను అన్నదాన్ని కూడా అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేశానని దేవుడికి మాట ఇచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈ లోపు మీ ఆయన పిట్టోలు పోసుకున్నాడు అని వచ్చింది అమ్మో యేసయ్యానికి ఎంత తప్పు చేశానయ్యా నీకు మాట ఇచ్చి వచ్చాను పట్టీలు కూడా పెట్టుకున్నాను నన్ను క్షమించయ్యా అని ఆ పట్టీలు తీసేసి ఎంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి అట్లా మడతలా ఉన్నాడు అందరూ తిట్టారు నీ వల్లేనని దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించయ్యా నువ్వెంత పాపినైనా క్షమించావన్నావయ్యా నన్ను కూడా క్షమించయ్యా నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట అదే కానస్ నాకు రాకుండా చూడయ్యా నా మీద నిందపడకుండా చూడయ్యా నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడం అని అన్నారు ఎప్పుడు మావులే అన్నారు తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయినాయి వాసిపోయి ఇంకా బతకడం అని సంతకం పెట్టించుకున్నారు డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు దేవుడా నిన్ను క్షమించాయా నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా నా తప్పును క్షమించాయా అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో అన్నింది మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను మత్తి మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది మరి చేపించే ఉంటుంది అమ్మగారు తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు బేర్జాలు వాసిపోయిన సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు భీమవరం నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన కూడా వచ్చాడు చూసి అమ్మ ఇంకా లేదమ్మా బావ మనకు లేడు ఇంకా లేనట్టే అంత ఇది అయిపోయింది చెయ్యి కూడా బాగా ఎడం చెయ్యి అంత చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది ఇంకా వల్ల కాదమ్మా బతికిన వేస్టే ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజెక్షన్ చేపించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము ఈ హాస్పిటల్ కాదు నువ్వే హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడం అన్నారు తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు నేను అయ్యగారు కూడా చెప్పలేదు అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారు మా కోసం కూడా ఎలా వస్తారా అనిపించింది నిజంగా చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది వేసాక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లికేషన్ తీసుకుని వచ్చారు మా కోసం వచ్చారా అమ్మ అన్న మనసులో అనుకున్నాను తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు అక్కడ పక్కన పడుకుని ఉంటే అమ్మగారు చూసి ఏంటి అమ్మ ఈ బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మ అనుకున్నాను తర్వాత దేవుడు అన్నవే పంపించావయ్యా చావు చచ్చిపోతాడన్నా వండి బతికించామంటే దేవుడి వల్లేనయ్యా నువ్వే పంపించావు అయ్యగారు అని చెప్పి నేను ఎంతో వేదన పడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా అంది పిల్ల బొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారేంటి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు బొట్టు తీసే రేవతి అంటున్నారు ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేయమంటున్నారు మీరు కూడా మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేయమంటున్నారు ఏంటమ్మా అంటే కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను తర్వాత మళ్ళీ 2వ రోజు మర్చిపోయి ఆ నిదట్లోనే తీసేసాను తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకర పోయింది నా చెయ్యి ఇదేంటి వంకర పోతున్న తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా అందరూ అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే అందం ఎందుకు నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నాను నిజంగా నేను మా ఆయన నిరీక్షణ బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళేటప్పుడు కూడా నర్సులు వాళ్ళందరూ కూడా నీ తాడు కట్టుదమ్మా అన్నారు కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నా భర్త బతికాడు నా దేవుడు గొప్పవాడు అన్నాను నిజంగా అయ్యగారు వచ్చి చేయిపోతే అయింది మాత్రం నా భర్త చనిపోయేవాడే నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు మా ఆయన నిరీక్షణ ఎందుకంటే డాక్టర్ ఎంతో అయ్యగారు కూడా అంతే మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి మరి మన భర్త బతకడం ఏంటి ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు ఎంతో ఇది మరి నా భర్త అప్పుడు చాంబతికలో ఉన్నప్పుడు నేను ఏసయ్యా నువ్వే కావాలి నీ బాబునేసం తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాటించాము మరి నా భర్త
భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము మరి నా భర్త అయితే తాగిన మాట అయితే వినట్లేదు నా ప్రార్థన సరిపోట్లేదు మీ అందరూ ప్రార్థన చేయాలి మరి నేను కూడా బాప్తిసం పొందాలనుకుంటున్నాను దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాల మట్టి రేషన్ కార్డు రావట్లేదు ఎప్పుడు పెట్టినా వస్తుంది వస్తుంది అంటున్నారు అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడించి నాకు అన్నీ వస్తున్నాయి అన్నీ వచ్చేస్తున్నావు కదా అయ్యా చిన్న విషయమని పెద్ద విషయమని నాకు అన్నీ చేస్తున్నావు మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అని నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను వెళ్ళక కూడా రాలేదు వస్తుంది అంటున్నారు వచ్చింది అంటున్నారు రావట్లేదు తర్వాత మళ్ళీ అందరూ అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్తిసం పొందమన్నారు పొందలేదు నేను దక్షిణ భాగం పెట్టుకోవట్లేదు సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను నా భర్తను తిడతాం తప్పే అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసిన అయ్యగారికి అన్నీ తెలుసు నాకు అందుకే భయం వేసి అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను రెండో ఆదివారం నాడు అయ్యా అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన దయపోయాక అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదు నాకు రేషన్ కార్డు వచ్చేటట్టు దయచేయండి అయ్యా మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను ఆదివారం నాడు ప్రార్థన చేసుకుని ఎన్నెలో లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు పెట్టుకున్నాను మంగళవారం నాడు మళ్ళీ ఎలుముద్రలు ఏమన్నారు బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది 9 సంవత్సరాల మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది ఇదంతా దేవుడి కృపే నా గొప్ప సాక్ష్యం దేవుడి దీవెన